దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ధనాపేక్ష లేకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలని దేవుడు ఈ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇది ఎలా అండి? మనం సంపాదించుకోవాలి కదా, మన పిల్లలకి అన్నీ మనం ఇవ్వాలి కదా, దానికోసం సంపాదన అనేది కలిగి ఉండాలి కదా అని మనం అనుకుంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ధనాన్ని సంపాదించుకోండి. కానీ ధనాపేక్ష అన్నప్పుడు ఏంటంటే ఉన్నదానికి ఒక రూపాయి ఉందంటే దానికి 2 రూపాయలు సంపాదించాలని ఒక ఆపేక్ష ఉంటుంది కదా, దానిని ధనాపేక్ష అంటాము. ఇదేంటంటే ఉన్న దాంట్లో మనము సంతృప్తిగా మనం జీవించకుండా ఇంకా 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 సంపాదించాలనే ఒక కోరిక, దీన్నే మనము ధనాపేక్షగా చెప్పుకోవచ్చు. ఇటువంటి ధనాపేక్ష వలన మనకి ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించి సమస్తము కోల్పోయే స్థితికి వస్తున్నాము. పేకాట ఆడటం వలన, వడ్డీలకి ఇవ్వటం వలన, ఉన్న సంపాదనని మనం అనుభవించకుండా ఇంకా సంపాదించాలనే ఉద్దేశంతో తిని తినక వాటిని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మనము పాటుపడుతుంటాము. ఇటువంటి ఆపేక్ష వల్ల దేవుడు దూరం అవడమే కాకుండా మనకి తృప్తి లేని జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ధనాపేక్ష లేకుండా ఉన్నదాంట్లో మనము తృప్తిగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉంటానని, నిన్ను ఎన్నడన్నూ కూడా ఎడబాయనని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిది అని ఉంది. చూడండి, ఇక్కడ వచనంలో ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకి మూలము అంటాం. నిజమే కదండి, మనకి దేవుడు సరిపడినంత మనకి ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో మనం సంపాదించే ఆ యొక్క శాలరీలో ఇంటికి కావాల్సినవన్నీ కూడా మనం సంపాదించుకుంటూ ఉన్న దాంట్లో పిల్లలతో అందరితో కూడా సంతోషంగా మనం జీవించగలుగుతున్నాము. కానీ ధనాపేక్ష వలన మనము లేనిపోని కీడులన్నీ కూడా మనము తెచ్చుకొని మనము బాధకి పాత్రలు అవుతున్నాము. కొందరు అలా ధనాపేక్షను ఆశించంట విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని పరిస్థితి ఏర్పడుతుంది అని అంటున్నాడు దేవుడు. నిజమే కదా, ధనాపేక్ష వలన చాలామంది కుటుంబ కలహాలు ఏర్పడుతున్నాయి. ధనాపేక్ష వలన బంధువులు స్నేహితులు దూరం అయిపోతున్నారు. ధనాపేక్ష వలన రక్త సంబంధాలు కోల్పోతున్నాము. ఇటువంటి ఆపేక్ష వలన మనకి కీడే కానీ మేలు అనేది మనకి జీవితంలో లేకుండా పోతుంది. కాబట్టి మనము ఈరోజు నుంచి ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుతూ నలుగురిని సంతోషపరుస్తూ ఉంటే అంతకంటే మనకి దీవెన లేదు. అలాగే దేవుడు అటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఎప్పుడు కూడా విడవనని ఎడబాయనని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనందరము కూడా ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ దేవుని యొక్క ఆదరణను పొందుకుంటూ సంతోషంగా జీవిద్దామా? ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, నీ పాదాల స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ప్రభా. కాబట్టి మేము ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తూ నలుగురికి ఇచ్చే స్థితిలో మేము ఉండేలాగిన సహాయం చేయండి ప్రభా. అంతేకాని ప్రభానైనా, ఎక్కువగా ఆశించినైనా మేము కీడులో శోధనలో పడకుండా మాకు మీరే తండ్రి తోడుగా ఉండి నైనా తృప్తికరమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.